వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మనం మంచి గుమ్మడితోని మంచి కర్రీ చేసుకుందాం. అది ఎలా వేసుకున్నో చెప్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వేడి చేసి దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు రెండు కూడా వేసుకోవాలి. ప్రతి కూరలో జీలకర్ర ఆవాలు కామన్. అలానే ఎండుమిర్చి, అలానే పచ్చిమిర్చి వీటిని కూడా వేసేసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అది కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి మనం. పచ్చిమిర్చి వేగాక రెండు ఉల్లిపాయలు తరుక్కొని పెట్టుకొని ఆ ఉల్లిపాయలు కూడా అందులో వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ కొద్దిగంత వేగాక దాంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకొని పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసాక ఇప్పుడు దీంట్లో మనము అల్లము వెల్లుల్లి కలిపేయద్దు. ఓన్లీ అల్లం కా తీసేసి వెల్లుల్లి మాత్రం వేసుకోవాలి. వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. వీటిని కూడా కలుపుకోవాలి. అంతలోకి ఇది వేగేలోపు మనము పంకిన్ ఏదైతే ఉందో మంచి గుమ్మడి దాని పైన తోలు మొత్తం తీసేసుకొని ముక్కలు తరుక్కొని ఒక గిట్టలో ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకోవాలి. అవి నల్లగా అవుతాయి. సేమ్ ఆలుగడ్డ లాగానే ఇది దానికి చెందిందే కాబట్టి గడ్డ ఇది కూడా నల్లగా అవుతుంది. సో ఇప్పుడు ఇనిపి మనం వాటిలో వేసేసుకొని ఉల్లిపాయలు మగ్గాయి కాబట్టి అందులో వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా నీట్గా కలిపి పక్క మూత పెట్టేసి పెట్టేసుకోండి. ఇది తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా అవి మనం ఆలు లాగానే ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు. టేస్ట్ కూడా అసలు ఏం చేంజ్ ఉండదు. ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకోవాలి మనం. నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోవచ్చు. అలానే ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నేను ఉప్పులో కారం కలుపును అందుకనే సపరేట్ వేస్తున్నాను. సో అలా కలుపుకొని ఇప్పుడు మీరు మూత పెట్టేసేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి కొద్దిగంత. టమాటాలు కూడా ఇప్పుడు వీటిలో టమాటా వేసుకోవాలి మనం. ఈ టమాటా కొద్దిగా మగ్గినాకనే మనం చింతపండు రసం మొయ్యాలి. ఎప్పుడైతే ఆయిల్లో చింతపండు ఇది టమాటాను మన ఇప్పుడు పంకిన్స్ బాగా ఉడికినాకనే మనం చింతపండు రసం పోస్తే ఆ మెత్త ఉడకడం వల్ల అవి అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట చింతపండు రసాన్ని. ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు మనకి చింతపండు రసం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. మన పుల్లగా ఎక్కువ తింటే ఎక్కువ పోసుకోండి, తక్కువ తింటే తక్కువ పోసుకోండి. నేనైతే కొద్దిగంతనే పోసాను, మేము ఎక్కువ పుల్లగా తినను అందుకని. సో ఇప్పుడు ఇది కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. అలానే ధనియాలు, జీలకర్ర, అది ఏమంటారు ఇంకా గరం మసాలా, ఆ మూడు కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆ గరం మసాలాలు వేసేసుకోవాలి మనం. అది దగ్గరగా అయ్యింది కాబట్టి అంటే మనకి ఎంత క్వాంటిటీలో దగ్గర ఉండాలని చూసుకొని థిక్నెస్. ఇప్పుడు నేను గరం మసాలా వేసాను. ఇది కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఇంకా దించేసుకోవడమే. ఇది చపాతీల గురించి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. వీక్లీ 2 టైమ్స్ మీరు తినొచ్చు. ఇప్పుడు కొద్దిగంత బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి. ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది దీనివల్ల. అది ఇప్పుడు కలుపుకొని మనం రెడీ అయినట్టే మనది ఇంకా దించేసుకోవడమే. ఇది దించేసుకొని ఇప్పుడు మనం చపాతి కానీ అన్నంలో కానీ తినవచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా వారంలో 2 సార్లు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇప్పుడు దీన్ని దించేసుకుందాం. మనం దించుకొని ఒక బౌల్లో తీసుకుందాము, సర్వ్ చేసుకుందాము. మనది ఇప్పుడు రెడీ అయింది పొంకిను. పైన కొత్తిమీర వేసినాను, చూడడానికి బాగుంటుంది. ఫస్టే వేసుకోవచ్చు కానీ మగ్గిపోతుందని వేయట్లేదు. థ్యాంక్ యూ, బాయ్.